నేరాలు అధికంగా నమోదయ్యే పోలీస్ స్టేషన్లు అయినప్పటికీ గండేపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులు సక్రమంగానే ఉన్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. సాధారణ తనిఖీలో భాగంగా గండేపల్లి పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులతో పోలీసులు సామరస్యంగా మెలిగేలా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ అరటాకుల శ్రీనివాసరావు, సిఎస్ సురేష్ బాబు, ఎస్ఐ శోభన్ కుమార్, జగ్గంపేట ఎస్ఐ లక్ష్మీకాంతం, గండేపల్లి జగ్గంపేట అడిషనల్ ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ అయితే మనం ఈ మధ్య కాలంలో అంత మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఏమి రిపోర్ట్ అవ్వలేదు. ఈ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్లో భాగంగానే మనం లాస్ట్ 15 డేస్ నుంచి నో యాక్సిడెంటే ఒకటి జిల్లాలో మనం స్టార్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నో యాక్సిడెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వారంలో 2 రోజులు మంగళవారం మళ్ళీ శనివారం రోజులు మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే మన సిబ్బంది ఈ ఏదైతే మన బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో మనం ఫిజికల్ అక్కడ ప్రజెంట్ అయ్యి వెహికల్ చెకింగ్ కానీ కౌన్సిలింగ్ కానీ చేస్తూ ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవర్ను చెక్ చేయడము అలాగనే యాక్సిడెంట్స్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. బట్ డెఫినెట్లీ లాస్ట్ 15 డేస్లో ఏదైతే బ్లాక్ స్పాట్స్లో మనం చెక్ చేస్తున్నామో ఈ డేస్లో అయితే ఆ టైంలో మనకు యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ రిపోర్ట్ కాలేదు. నైట్ టైం కూడా మనం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా నిద్రమత్తులో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా లాస్ట్ 1 మంత్ పైనుంచి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నైట్ టైం యాక్సిడెంట్స్ కూడా ఎక్కడైతే మనం ఈ హైవే మొబైల్ రక్షిస్తూ మనం చేస్తున్న డ్రైవర్ల ఆ పర్టికులర్ స్ట్రెచెస్లో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది అట్లా కూడా మనం మేజర్ యాక్సిడెంట్స్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు. చూస్తే ఈ 2 రోజుల్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ సక్సెస్ అయితే డెఫినెట్గా ఇట్ విల్ వీల్ ఎక్స్టెండ్ అప్ టు 3 డేస్ ఆల్సో ఇన్ ది వీక్ సో దట్ మనం ఇంతకుముందు ప్రీవియస్గా మా ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా నో యాక్సిడెంట్ డే వల్ల దాదాపు 15 to 20% ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వీ కుడ్ ఏబుల్ టు రిడ్యూస్ అది చేస్తున్నాం. ఇక థెఫ్ట్స్ అనేవి ఈ మధ్య కాలంలో మనకు లాస్ట్ 10-15 డేస్లో ఒక గ్రేవ్ థెఫ్ట్స్ ఒక 4 థెఫ్ట్స్ ఉన్నాయి. అందులో పక్క అన్నింటిలో మాకు ఎవిడెన్స్ ఉంది, క్లూస్ కూడా ఉన్నాయి. డిఎస్పీ సిసిఎస్ కానీ కన్సర్న్ లోకల్ డిఎస్పీస్ ఆధ్వర్యంలో త్వరలోనే విల్ బ్రేక్ దట్ క్రైసిస్. ఈ రోజు కూడా ఒక గ్రేవ్ కేసు మనకు మండపేట రూరల్ లిమిట్స్లో సర్వెంట్ థెఫ్ట్ కూడా డిటెక్ట్ అయింది ఎస్టర్డే. అందులో దాదాపు 4 లాక్స్ ప్రాపర్టీ పోతే అది కూడా డిటెక్ట్ చేసాము. రిమైనింగ్ కేసు కూడా సూర్ విల్ డిటెక్ట్.